నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం తొలి నియోజకవర్గం తొండంగి మండలం పైకొండలింక్ గ్రామ పంచాయతీ అయిన ఆనూరు గ్రామంలో ఎన్నడూ లేని గొప్ప పరిపాలన ప్రజలు అందరూ సంక్షేమ పథకాలు పొందుతున్నారు కానీ నీరు సమస్యగానే ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా 30 సంవత్సరాలుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ ఎలక్షన్ అయిన తర్వాతైనా రక్షత మంచినీరు రోడ్డు ప్రభుత్వాలు పాలనలో జరపాలని ఆశిస్తున్నాం ఆనూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఎస్సీపేటలో ఇంకా కమ్యూనిటీ హాల్స్ అనేవి కావాలి తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ అద్దర్పేటకి ఆ జిల్లాకి జిల్లా మధ్యలో రోడ్డు ఉండిపోయిందండి రోడ్డు ఒకటి వేయలేదు అప్పటి నుంచి ఆ రోడ్డు కాడి నుంచి వేయలేదు అది మాకు చాలా చుట్టూ అయితే ఐఎంఎల్ గారు ఎంఎల్ గారు టచ్ అయ్యి మాకు రోడ్డు వేసి పెడతారని చాలా మంది చాలా కాగితాలు పెట్టామండి కాకపోతే పెడతాం కూడా బిల్లు కట్టుకున్నాకి ఆ బిల్లు ఇవ్వలేదు ఆ తర్వాత పిల్లలకి ఈ లొటర్ చూడండి ఎక్కడెక్కడికి కొన్ని సర్టిఫికెట్లు కావాలా అదే ఇక 40 సంవత్సరాలు కొంతమంది ఉండిపోయారండి అన్ని చేయాలా ఇప్పుడు ప్రభుత్వం కరెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ఎటువంటి కరెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా వారి ప్రతిఫలం వారికి అందుతుంది ఎవరికి మధ్యలో ఎటువంటి డివిజన్ లేకుండా ఎటువంటి కమిషన్ గట్ట లేకుండా ఇంకోటి వచ్చేసి మా ఊరికి వచ్చి ప్రత్యేకంగా వాటర్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ ప్రాబ్లంగా ఉంది ఈ వార అదే వాటర్ ప్యూరిఫై ఏదన్నా సప్లై చేస్తే బాగుంటుందండి సూర్యవారం నుంచి రావడంలో మాకు కొద్ది ఇబ్బంది వచ్చింది వాటర్ బాగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు జీవిత ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని ఉత్తమ పౌరులను తయారు కావాలని మండల ప్రజా పరిషత్ పరిపాలనాధికారి సిహెచ్సిను సూచించారు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాయవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిస్తున్న సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు రాయవరం మండలం 12 గ్రామాల్లో గ్రామ సచివాలయం వద్ద కార్యదర్శులు పాఠశాల ప్రధానోపాధ్యాయ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు संजय ऑर्डर संजय ऑर्डर संजय ऑर्डर అలాగే సెక్రటరీస్ రండి ఎంతో గొప్ప వారిగా సహాయకారులుగా ఉండేటట్టుగా అది కంపల్సరీగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అదే విధంగా మీ సైకలాజికల్ మేకప్ మానసిక సంసిద్ధత మీ మానసిక సంసిద్ధత శక్తిని మనకు ప్రసాదించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఈ రోజున మనందరం కూడా
దంచుకొని జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని ఈ రోజు మనం ఇంతగా జరుపుకోవడానికి కారణమైన ఆ మహానుభావుడికి జోహార్లు అర్పిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం మనకి ఆల్రెడీ అనుకున్నాం చాలా పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో ప్రతి విషయానికి దీంట్లో సొల్యూషన్ ఉంది. ప్రతి సమస్యకి కూడా ఒక జవాబు దీంట్లో రాయబడింది. వచ్చే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా దీన్ని దీంట్లో ఉన్న సొల్యూషన్ మనం తీసుకొని దీంట్లో ఉన్న ఆ సమాధానాన్ని మనం వెతుక్కొని మనం మన దేశాన్ని పరిపాలించుకోవడం మన మనుగడను సాగించుకోవడం చాలా సాగించుకోవడానికి చాలా గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన ఒకే ఒక మహానుభావుడు జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు చాలా విద్యావేత్త. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం ఎంతో మరి అదృష్టంగా భావిస్తూ పిల్లలందరికీ కూడా నా సలహా ఏంటంటే రాజ్యాంగం యొక్క పూర్తిని పూర్తిగా పుస్తకాన్ని మీరు చదవకపోయినా రెండు మూడు రోజులకు వారంలో ఒకరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా చదివితే కొంచెం 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 కొంచెంగా చదువుకుంటే మీకు ఎంతో గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ ఒకటే కాదు. నమస్కారం అండి. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవానికి 72వ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి నా సహ ఉద్యోగులందరికీ కూడా అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరికీ పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మన ఎండిఓ గారు హిస్టోరియన్, ఆయన మంచి చెప్పారు. నేను అగ్రికల్చర్ చదువుకున్నప్పటికీ నేను హిస్టరీ చదువుకున్నాను బిఏ. ఒక మంచి ఒకే ఒక చిన్న విషయం చెప్పి మేము ముగిస్తాం. చాలా కాలాతీతమైంది 11వ. స్విట్జర్లాండ్ రాజ్యాంగంలో 1972 వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఎంతో పెద్ద గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంది అనుకుంటే స్విట్జర్లాండ్లో స్త్రీలకు 1972 సంవత్సరం వరకు దానికి వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేదు. కానీ మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ పి బాబా అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన 1950 నుంచి కూడా రాజ్యాంగాన్ని వీలైనంత అనుగుణంగా అవసరాలకు తగ్గట్టుగా కాలానికి పడుకొచ్చేటట్టుగానే రాశాం. రాజ్యాంగ మహోన్నతుడి ఆచరించి అమలు జరిపే వ్యక్తిత్వాలు మాత్రమే దీని మీద ఆధారపడి భారత రాజ్యాంగం మనుగడ సాగిస్తుంది అని చెప్పారు. మరి దాన్ని మనం చూస్తే ఒక్కసారి వాడికి విషయం చాలా క్లియర్ గా అర్థం. మరి ఇంతకాలం ఆ మహానుభావుల యొక్క ఎంత దూరదృష్టి చూడండి. 72 సంవత్సరాల క్రితం ఒక 50 సంవత్సరం ఒక అమలు జరిగిన తర్వాత ఒక 72 సంవత్సరాల క్రితం ఊహి భారత రాజ్యాంగంలో లేనటువంటి కొన్ని సంక్షోభాలు వచ్చాయి. దాన్ని కూడా అన్వయం చేసుకొని సమగ్రతని కాని పరిపాలనా వ్యవస్థని కాని శాసన వ్యవస్థని కాని ఏం న్యాయ వ్యవస్థని కాని దేని తాలూకు స్వాతంత్ర దానికి ఇస్తే సమన్వయం సాధించడానికి ఏకైక ఆయుధం భారత రాజ్యాంగం. ఎంత చెప్పుకున్నా 400 కింద అధికారులతో కూడా విశాలించుకునే విధానం. కాబట్టి సంస్థ వ్యక్తికే కాదు, వ్యవస్థకే కాదు, ప్రపంచానికే కాదు, దేశానికి కూడా మూడే మూడు సూత్రాలు ఉండే. దాన్ని అధ్యయనం చేసుకోవడం ఫస్ట్ చదవాలి, తర్వాత అవగాహన చేసుకోవాలి, మూడవది అన్వయం చేసుకుని ఆచరించాలి. ఈ మూడు మూల సూత్రం అధ్యయనము, అవగాహన, అన్వయము, ఆచరణ. ఇది ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మండల ప్రత్యేక అధికారి వారికి
అలాగే పతాక ఆవిష్కరణ అభ్యర్థులను మన్నించి వచ్చినటువంటి మన మాచవరం సెక్రటరీ గారు సత్యనారాయణ గారికి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వారితో డయాగ్నోస్టిక్ చేయించాల్సిందిగా మరియు వారికి తీసుకురావాల్సిందిగా మన మల్లేశ్వర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా బికూలు మండలం పోలీస్ స్టేషన్ ఆవరణలో స్కూల్ పిల్లలతో వందే మాతర గీతం పాటను పాడి త్రివర్ణ జెండాను ఆవిష్కరించిన ఎస్ఐ వాసు దేశానికి మంచి సేవ చేసే విధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేసిన సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇండియా వైజ్ మన బ్యూరోక్రాట్స్ కోర్సులు ఉంటాయి, మంచి జాబ్స్ ఉంటాయి. ఇందులో మంచి సర్వీస్ మీరు చూసుకుని మంచి సర్వీస్ సెలెక్ట్ చేసుకుని దేశానికి సేవ చేసే మార్గంగా వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సిబ్బంది మరియు మీకు మీడియా మిత్రులందరూ కూడా మరోసారి టీ నరసపురం మండలం టీ నరసపురం గ్రామంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో విజన్ పబ్లిక్ స్కూల్ పిల్లలతో వందే మాతరం గీతం పాటను పాడి త్రివర్ణ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షకీలా ఉనిషా బేగం, ఆర్ఐ వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ ఎన్ నాగబాబు, రెవెన్యూ సిబ్బంది, చౌక దుకాణం డీలర్లు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్న అసోసియేషన్ నాయకులు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలోనూ రైతులు పంటను పండించి మనకు అన్నం పెట్టారు. ఎన్నికల విషయంలో తెగేదాకా లాగిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గుణపాఠం చెప్పింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు, ప్రభుత్వం అహంకార పూరితమైన నిర్ణయాల మీద ఇదొక లెసన్. న్యాయ నిపుణులు ఏమైనారు, మీ సలహాదారులు ఏమైనారు, టిఎం శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న సమయంలో 5 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా క్లియర్ గా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. వన్స్ ఈ ఎలక్షన్ కమిషన్లు నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో జోక్యం చేసుకునే ఇది లేదు కోర్టులకి అని చెప్పి చాలా క్లియర్ గా తీర్పిచ్చింది. ఈరోజు దానికి భిన్నంగా సుప్రీంకోర్టులో 2 ముగ్గురు జడ్జెస్ ఉండే ధర్మాసనాలు కానీ హైకోర్టు ధర్మాసనాలు కానీ దాన్ని భిన్నంగా జడ్జిమెంట్స్ ఇవ్వలేవు. అది తెలిసి ఎందుకు ఇంత దూరం లాగారో మనకు అర్థం కాదు. రేషన్ ఎంప్లాయీస్ ఏమో ఇక్కడ ఇమీడియట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మాట్లాడేది ఏంటంటే మా ప్రాణాలు పోతే అంటున్నారు. అసలు ఏంటన్నమాట, ఇప్పటికి 7500 మంది చనిపోయినారు కోవిడ్ లో ఈ రాష్ట్రంలో,
వాళ్ళ ప్రాణాలకి ఎవరు రక్షణ కల్పించగలిగినారు, ఎవరు సమాధానం చెప్పారు, ఎవరు బాధ్యత వహించారు? రైతులు, రైతు కూలీలు, దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు తీవ్రమైన కోవిడ్ సమయంలో కూడా మార్చి నుంచి ఇప్పుడు దాకా నిర్విరామంగా పంటలు పండించి మనకి ఎంత బోవు పెట్టారు. వాళ్ళు కూడా చాలా మంది ప్రాణాలు పోయింది. ఎవరు వాళ్ళకి హామీ ఇచ్చినారు? ఎవరు వాళ్ళ ప్రాణాలను కాపాడారు? అయినా వాళ్ళు ఎక్కడైనా అలసిపోయినారా? ఇది ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్. రెండు వెంకటరామరెడ్డి మాట్లాడింది నేను విన్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, పిటిషన్ కొట్టేసింది. బయటకు వచ్చేసి మీరు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నికల గురించి భిన్నంగా మీరు మాట్లాడటం ఇది ఎప్పుడు మేము చూడలేదు. కింద ఉద్యోగస్తులందరూ కరెక్ట్ ఉన్నారు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్ట నడుచుకుంటూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ 1.5 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలకి వ్యతిరేకంగా నడుచుకునే తీరు చూసిన తర్వాత ఇది బహుశా ఈ రాష్ట్రంలో డెమోక్రసీ ఉందో లేదో మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. తెగిందాకా లాగినందుకు ఒక గుణపాఠం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది. చోరీకి పాల్పడిన నిందితుని 24 గంటల అరెస్టు. నిందితుల నుండి 2 లక్షల విలువైన 3.5 తులాల బంగారు పుస్తల తాడు, బంగారు కాయిన్, ఉంగరం, 8500 నగలు స్వాధీనం. జనవరి 24న భోగాపురం గ్రామానికి చెందిన కోరుకొండ ఈశ్వరమ్మ భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త ఇటీవల మరణించినట్లు, భర్త హస్తకులు గోదావరిలో కలపడానికి రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తూ చూడగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు భోగాపురం పిఎస్ లో ఫిర్యాదు చేయగా భోగాపురం ఎస్ఐ మహేష్ కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ 23 రాత్రుల ఒక దొంగతనం జరిగింది. హెచ్పి బయట నైట్ ఒక దొంగతనం జరిగింది. సో ఆ దొంగతనంలో 3.5 తులాల గోల్డ్ మరియు కొంచెం 2000 క్యాష్ కూడా పోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మనకి 2 లక్షలు. సో ఏంటంటే అక్కడ ఈశ్వరమ్మ ఆ ఇన్మేట్ ఎవరైతే ఆ హౌస్ హోల్డ్ ఉన్నారో ఈశ్వరమ్మ వాళ్ళ భర్త చనిపోవడంతో ఈ మధ్యలో ఆయన అస్థికలు కలపడానికి గోదావరి రివర్లో ఆయన అస్థికలు కలపడానికి రాజమండ్రి వెళ్తారు. సో ఇవన్నీ గమనిస్తున్న మనకి అక్యూజుడు ఉన్నాడు, మనకి అక్యూజుడు మహేష్ అని. సో ఆయన దగ్గరలోనే అక్కడ స్క్రాప్ వర్క్ షాప్ ఉంటుంది, అందులో వర్క్ చేస్తుంటాడు. ప్లస్ వీళ్ళు కూడా అంటే బంధువులా కాకపోయినా కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా తెలిసిన మనిషి. సో వెళ్ళడం చూడడం సో పరిచయమైన వ్యక్తి అంట. సో అలాగే వీడు వెళ్ళడం గమనించాడు. సో ఆయన కూడా ముందు ఆ పండగ ఇది ఈ జాతరలో వీటిల్లోనే సో దాగి చూసి ఉన్నాడు బాగా. దాని తర్వాత కూడా మళ్ళీ ఏం చేశాడంటే వీళ్ళు వెళ్ళడం గమనించిన తర్వాత రాడ్ ఒకటి యూజ్ చేసుకొని సో హెచ్బి బై నైట్ సో దానికి లాక్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూస్తాను ఒక కత్తి ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని దాన్ని కీలా యూజ్ చేసి సో ఆ అల్మారా ఆ బీర్వాలో ఉన్న దాన్ని ఓపెన్ చేసి ఆ అల్మారాలో ఉన్న ఈ 3 తులాల బంగారం, ఒక పుస్తక తాడు, ఒక చైన్, ప్లస్ ఒక ఉంగరం, ఇవి ప్లస్ క్యాష్ కూడా ఆయన దొంగతనం చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కేసు కట్టడం అంటే ఎస్ఐ భోగాపురం మహేష్ గారు సీన్ కట్టడం జరిగింది. సో మొత్తం ఈ టీమ్స్ని అంతా సీఏ భోగాపురం సీఏ లీడ్ చేశారు. సో టీమ్స్ని పంపించి ప్లస్ ఫింగర్ ప్రింట్ టీం కూడా వచ్చింది. ఫింగర్ ప్రింట్ టీం రావడంతో మనకి పొద్దున్న నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. ఎక్కడ అంటే ఈ దొంగేజ్ అంటే ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడిన తర్వాత మా అదృష్టం కొద్దీ ఒక్కే ఒక చిన్న ప్రింట్ ప్లస్ పామ్ ప్రింట్ ఒకటి దొరికింది. అంతా మనం ట్రై చేస్తాం మన ఫింగర్ ప్రింట్స్ టీమ్ అంతా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో. సో అది దొరికింది. దాని తర్వాత ఒక చిన్న అనుమానం వచ్చిందన్నమాట. సో మనం ఎంక్వైరీ చేస్తుంటే ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల ఇంత తిరగడం మేము చూసామని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పడం. సో చెప్పడంతో మేము వెంటనే ఆయన ఎక్కడున్నారో మనం గమనించి ఆయన పట్టుకొని తేవడం జరిగింది. సో ఫింగర్ ప్రింట్స్ కూడా చూస్తే ట్యాలీ అయింది. సో ట్యాలీ అవడంతో మనకి అంటే ఫస్ట్ అయితే ఆయన చెప్పలేదు ట్యాలీ అయిందని, ఆయన ఏం చెప్తారో చూద్దామని. సో జనరల్గా అవి యాక్సెప్ట్ చేయరు కాబట్టి సో ఫస్ట్ నిరాకరించారు. దాని తర్వాత ట్యాలీ అయింది మొత్తం ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఒప్పుకున్నారు ఆయన ఇండియా నేను దొంగతనం చేశానని చెప్పేసి. ఇంటాక్ట్గా మనకి గోల్డ్ 3 తులాల గోల్డ్ కూడా ఇంటాక్ట్గా దొరుకుతుంది. సో ఆ 10,000లో కూడా ఆయన 1,500 రూపాయలు ఖర్చు పెట్టాడు. 8,500 రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ క్రైమ్ జరిగిన వెంటనే వెంటనే రియాక్ట్ అయ్యి కేసు కట్టి సీన్కి వెళ్ళి ఈ దొంగని ప్లస్ ఆయన చక్కగా పట్టుకున్న భోగాపురం ఎస్ఐ మహేష్ గారిని, లీడ్ చేసిన సిఐ భోగాపురం శ్రీధర్ గారిని,
పాతగాజువాక జాతీయ రహదారిపై బైక్ ఢీకొన్న లారీ బైక్ డ్రైవర్ చేస్తున్న వ్యక్తి మృతి చెందారు. దర్యాప్తు చేసిన గాజువాక పోలీసు బెయిల్పై విడుదలై మొదటిసారి ఆలగడ్డ చేరుకున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ మొదటి శోభ ఘాట్ చేరుకుని ఆమె తల్లిదండ్రులు భూమా శోభ నాగిరెడ్డి భూమా నాగిరెడ్డిలు నివాళులర్పించడానికి వచ్చిన ఎకలమ్మకి ఆలగడ్డలో తెలుగుదేశం పార్టీ భూమా అభిమానులు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకులు కార్యకర్తల సమక్షంలో నివాళులర్పించి తన నివాసానికి చేరుకున్నారు. పరడే పరడే ఎడే అఖిలప్పయ్య పోయింది పై ఇంటికాడ గోరి చికెన్ అన్న నిన్ను ఢిల్లీ కొన్ని కరెన్సీ నోట్లు ఉపసంహరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. 100, 10, 5 పాత సిరీస్ నోట్లను చాలా మనీలో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. ఈ 3 రకాల పాత నోట్లను భవిష్యత్తులో రద్దు చేయడం లేదని తెలిపింది. డెబ్బై 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిడదవోలుపట్నం ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకం ఎగరవేసి వందన సమర్పణ చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు మండల పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు. Thank you.
చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సచ్ ఎ డైనమిక్ లీడర్ హీఈస్ నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ హీఈస్ ఎ లీడర్ ఆఫ్ ద పీపుల్ అండ్ పబ్లిక్ ఏం కావాలి ప్రజలకు ఏం కావాలనేది ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ దాని మీదే వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఎవరు కూడా పావర్టీ అంటే పేదరికంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మరి ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సగ్గ ఇటువంటి చీఫ్ మినిస్టర్ మనకు దొరకటం ఎంతో అదృష్టం డెఫినెట్లీ అండర్ దిస్ చీఫ్ మినిస్టర్ మన ఎడ్యుకేషన్ కూడా చాలా డెవలప్ అవుద్ది బహుశా మీకు అందరికీ అన్నీ వచ్చే ఉంటాయి బట్ ఈ టైంకి అమ్మఒడి పథకం కూడా అందరికీ వచ్చింది కదమ్మా అండి మెడిసిన్ అవనండి లేకపోతే అకౌంట్స్ అవనండి లా అవనండి ఏ డిగ్రీస్ చేసినా మనం ఒక్క రూపాయి కూడా 1 రూపీ కూడా బర్డెన్ లేకుండా జగనన్న విద్యా దీవెన పథకం పెట్టడం జరిగింది జగన్ గారు మన కాలేజ్ ఫీజు మీరు ఎవరు కట్టక్కర్లేదు 1 రూపీ కూడా బర్డెన్ ఉండదు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా ఎంత చదువుకోవాలన్నా ఎంత పై చదువులు పెద్ద చదువులు చదువుకోవాలన్నా డిగ్రీస్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలు చదువుకోవాలన్నా మంచి ఆపర్చునిటీ అవకాశం మన సీఎం గారు కల్పిస్తున్నారు సో ఎస్పెషలీ గర్ల్స్ జనరల్ గా 10th క్లాస్ తర్వాత లేకుంటే ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ అవుట్స్ ఉండే ఇంతవరకు అలాంటి పరిస్థితి ఉండకూడదు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదువుకోవాలని మరి మనకు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది 100% ఫీజు రియంబర్స్మెంట్ అని అది మళ్ళీ కూడా మధ్యలో ఒక 5 ఇయర్స్ పీరియడ్ లో వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఫీజు కట్టమని చెప్పారు కానీ మళ్ళీ కూడా ఈరోజు మళ్ళీ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 1 రూపీ కూడా కట్టే అవసరం లేకుండా జగనన్న విద్యా దీవెన పెట్టారు అంతేకాదమ్మా మీరు మళ్ళీ అందరూ కూడా కాలేజెస్కు వెళ్ళినప్పుడు కాలేజీల్లో చదువుకునేటప్పుడు జగనన్న వసతి దీవెన అని పెట్టారు వసతి దీవెన అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ప్రతి ఇయరు 20,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు అంటే మదర్ అకౌంట్లో మీ ఖర్చులకి పుస్తకాలకి బస్సెస్కి మెస్సు బట్లు ఖర్చులన్నింటికి కూడా ప్రతి కాలేజ్ వెళ్లే స్టూడెంట్ కూడా జగనన్న వసతి దీవెనలో 20,000 రూపీస్ వేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ పథకాలన్నీ జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా చదువుల్లో మీకు ఎటువంటి బర్డన్ ఉండకూడదు మీరు ఎంత చదువుకోవాలన్నా అంత చదువుకుండే అవకాశం మీకు కల్పించాలి పేరెంట్స్ కి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకూడదని ఇవన్నీ కూడా పథకాలు పెట్టారు మరి తప్పకుండా బహుశా మీలో ఎంతో మంది ఇప్పుడే చెప్పారు టీచర్స్ అవ్వాలని నర్సెస్ మెడికల్ ఫీల్డ్ అవ్వాలని డాక్టర్స్ అవ్వాలని మొన్న ఎక్కడో వెళ్తే నేను ఒక చక్క ఒక అమ్మాయి చెప్పింది పైలట్ అవ్వాలని ఇలాగే ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి సో డెఫినెట్గా ఈరోజు మీరందరూ కూడా మీ డ్రీమ్స్ని మీ అంబిషియస్ని రియాలిటీలోకి తీసుకురావడానికి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు జగన్ అన్న గారు ఎప్పుడు కూడా మీ తోడు ఉంటారని మీ అందరికి తెలియపరుస్తూ గురు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ కె శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ నిడదోల్ వారిని కోరుచున్నాను అండి.